After years of constant company with Baba, the separation he feels from Baba may be better imagined than described. Sumaru 31 samvatsaramulu Baba ye tana jeevitamuga gadipina vaadu atanu. Mari Baba deham okka sari ala oopiri aagipogane atani adavaatu manam varninchadam సాహసమే అవుతుంది. అది మనం ఊహించుకోవడమే ఎవరికి వాడి. ఆ రోజుల్లో ధనపతిరావు నాయుడు గారికి ఉత్తరాలు వచ్చేవి. అవి వారం వారం చదువుతూ ఉండేవారు ధనపతిరావు నాయుడు గారు. అతను రాసిన ఒక ఉత్తరం, ఇన్నేళ్ళు తర్వాత నా కోసమే నిద్ర లేవడం, నా కోసమే పళ్ళు తోముకోవడం, నా కోసమే ఆహారం తినడం, ఇది అంత చాలా ఎంతగా దొల్లగా శూన్యముగా అనిపిస్తూ ఉంది అని ఆయన రాసేవాడు. ఎందుకంటే ప్రతి నిమిషం బాబాకి ఏం కావాలో, బాబాకి ఏం కావాలో, బాబాకి ఏం కావాలో, ఇదే వాళ్ళ జీవితం. సడన్గా ఏమైంది, నాకేం కావాలో. ఎందుకంటే ఆయన భౌతికంగా మన మధ్యన లేరు, ఆయనకి మనం సేవ చేయగలసిన అవకాశం లేదు. అది మొత్తం మారిపోయిందన్నమాట. అంటే లత ఒక తీగ చుట్టూ అల్లుకుని ఎన్నో ఏళ్ళు పెరిగిన తర్వాత ఆ మధ్యలో ఉన్న పోస్ట్ తీసేస్తే ఏమైపోతుందా, లత కింద పడిపోతుంది. అది అదే అలాగనమాట. అంచేత అది ఎవరికి వాళ్ళే ఊహించుకోవచ్చు వాళ్ళ ఎడబాటు ఎంత తీవ్రముగా ఉంటుంది. దోస్ అలోన్ హూ హావ్ నోన్ ట్రూ లవ్ కెన్ రియలైజ్ వాట్ ఇట్ మీన్స్ టు బి దస్ పార్టెడ్ ఫ్రమ్ దేర్ బిలీవ్డ్ ఫర్ హూమ్ దే గేవ్ అప్ ఆల్ మైండ్ బాడీ అండ్ వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ దే వన్స్ హెల్డ్ డియర్ ఇన్ లైఫ్. వాళ్ళు బాధను అర్థం చేసుకోవాలంటే అసలైన దివ్య ప్రేమను రుచి చూసిన వాడికే అది అర్థమవుతుందట. ఏమిటంటే ఆ ప్రేమ, తమ దేహము, తమ మనస్సు, తమ సౌఖ్యము, తమ ఇష్టాలు, అయిష్టాలు, మొత్తం జీవితము సర్వస్వం ఆయన పాదాల దగ్గర ఆయన కోసం అర్పించేసి జీవించడం అంటే ఏంటో, అది రుచి చూసిన వాళ్ళకి ఇదేమిటో, ఎడబాటు ఏమిటనేది అర్థమవుతుంది. హీ లివ్స్ బాబాస్ వర్డ్స్, సర్వ్ హిమ్ హూ సర్వ్ ద హోల్ యూనివర్స్, ఒబే హిమ్ హూ కమాండ్స్ హోల్ క్రియేషన్, లవ్ హిమ్ హూ ఇస్ లవ్ ఇట్ సెల్ఫ్, ఫాలో హిమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. బాబా తనను ఎలా సేవ చెయ్యాలో ఒక్క మాటలో ఇలా చెప్పారట, దానిని నూటికి నూరు పాళ్ళు జీవించి చూపిన వాడు ఎరేజ్. ఏమిటది ఆయన బాబా చెప్పిన మాట, ఎవడైతే మొత్తం విశ్వానికి సేవ చేస్తూ ఉన్నాడో వాడికి సేవ చేయి, అప్పుడు ఏమవుతుంది, మొత్తం విశ్వానికే సేవ చేసినట్టు అయిపోతుందని. ఒబే హిమ్ హూ కమాండ్స్ హోల్ క్రియేషన్, మొత్తం సృష్టికి ఇలా వేలుతో నిర్దేశించగలిగిన వాడికి విధేయుడుగా ఉండు. ఎవడు మూర్తీభవించిన ప్రేమ అయి ఉన్నాడో వాడిని ప్రేమించు, అప్పుడు ఆ ప్రేమకు సార్థకం ఉంటుంది. అండ్ ఫాలో హిమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, నీ జీవితంలో ప్రతి రంగములోనూ ప్రతి కోణములోనూ ఆయనను అనుసరించు అని బాబా చెప్పారట. అది జీవించి చూపిన వాడు ఎరేజ్. బిలీవ్డ్ బాబాస్ షీట్ వాజ్ నాట్ చేంజ్డ్ బట్ ఎ న్యూ వన్ వాజ్ పుట్ డైలీ ఓవర్ ఎ వన్ ఇన్ విచ్ హీ వాజ్ ర్యాప్డ్ అప్. బాబా చుట్టూ దేహం చుట్టూ రోజు పొద్దున్నే ఒక కొత్త వస్త్రాన్ని చుట్టేవారు, అది తీసేవారు కాదు, మళ్ళీ మర్నాడు ఇంకొకటి చుట్టేవారు. అలా 7 రోజులు 7 కొత్త వస్త్రాలు చుట్టారనమాట బాబా చుట్టూ. ఫ్లవర్స్ వర్ అరేంజ్ అండ్ చేంజ్డ్ 2 to 3 times a day. రోజుకి 2-3 సార్లు ఆ ఫ్లవర్స్ అన్ని తీసేసి మళ్ళీ కొత్త పువ్వులు పెట్టాం. అరౌండ్ బాబా సాహెడ్ వర్ అ స్కార్ఫ్ టైడ్ మెహరాజాద్, మెహరాజాద్లో బాబా చుట్టూ ఒక స్కార్ఫ్ పెట్టారు బాడీ తీసుకొచ్చేటప్పుడు, అది శాశ్వతంగా అలా కూడా ఉంచేసారు, దాన్ని తీయలేరు మళ్ళీ. సరౌండింగ్ దీస్ ఎ పింక్ పీస్ ఆఫ్ క్లాత్ వాజ్ ప్లేస్డ్ రౌండ్ హిజ్ హెడ్ ద ట్రైల్ ఎండ్స్ ఆఫ్ విచ్ కవర్డ్ హిజ్ చెస్ట్. అలాగే దాని మీద మళ్ళీ ఆ గుడ్డ చుట్టూ గులాబీ రంగు గుడ్డ ఒకటి కప్పారు, దానికి ముడి వేస్తే ఇక్కడ దాకా దానికి కొసలు కనపడుతూ ఉండేవి. రోజెస్ మేడ్ ఇన్ టు వండర్ఫుల్ గార్లెండ్ ఓవెన్ అకార్డింగ్ టు ఈచ్ వన్స్ ఇమాజినేషన్ అరౌండ్ హిజ్ చెస్ట్. ప్రత్యేకంగా బాబా మీద ఉంచడం కోసం తెచ్చిన గులాబీ దండలు అవి ఆయన అందంగా అలంకరించేవారు. అంటే ప్రేమికులు పట్టుకొచ్చినవి, మండలి వాళ్ళు పట్టుకొచ్చినవి, ఎందుకంటే ఆఖరిసారి అంటే మరి ఎలాగ తెస్తారో మనం ఊహించుకోవచ్చు, వాళ్ళ ప్రేమంతా దానిలో నింపి పట్టుకొస్తారు వాళ్ళు. రోజెస్ ఫ్రమ్ మెహరాజాద్ సో లవ్డ్ బై బాబా బికాజ్ ద టెండర్ కేర్ టేకెన్ బై మెహరా ఫర్ దెమ్ వాజ్ ప్లీజ్ రన్ హిస్ హార్ట్ బై ది విమెన్ మండలి. ఆయన గుండెల మీద ప్రత్యేకంగా ఉమెన్ మండలి పెంచి తెచ్చినటువంటి ఆ గులాబీలు మెహరాజాద్ గార్డెన్ నుంచి అవి తెచ్చి బాబా గుండెల మీద పేర్చేవారట. అవి బాబాకి ఎంతో ఇష్టం అవంటే, ఎందుకని మెహరా చూపించేటువంటి శ్రద్ధ ఆ కారణంగా ఆ గులాబీలంటే అంత ఇష్టం ఆయనకి.
From the door, it seemed Baba was wearing a pink coat and lying on a bed of roses. ఆ గుమ్మలోంచి ఇలా చూస్తే ఎలా ఉండేదంటే ఆయన పింక్ కలర్ కోట్ వేసుకున్నారా అని మొత్తం అంతా గులాబీలే అలాగనిపించేది అనమాట. అలాగే గులాబీల ఒక బెడ్ మీద ఆయన పడుకోపెట్టారా అన్నట్టుగా ఉండే. As evening approached and it became a little dark inside the crypt, one volunteer would flash a torchlight on Baba's face while he sat on the landing above the crypt. కొంచెం చీకటి పడుతోంది అనగానే అంటే 4:30 సాయంత్రం అయ్యేటప్పటికి ఆ పక్కన అరుగు మీద కూర్చున్న వాళ్ళు మొహం మీద బాబా మొహం మీద టార్చ్ లైట్ వేసేవారు అందరికీ కనిపించేలాగా. ది ఎఫెక్ట్ వాజ్ గార్గ్యుయస్. ఫ్రమ్ ద డోర్ బాబా ఫేస్ సీమ్డ్ టు బి లైట్ అండ్ అప్ వెరీ హాలో. బాబా చుట్టూ ఓ దివ్యకాంతి చూడండి. మన రాముడి ఫోటోలకి కృష్ణుడి ఫోటోలకి ఇలా పెడతాం ఒక ఆర అలాగా కనపడేదండి బాబా మొహం. బాబా నెవర్ లైక్డ్ ఇన్సెన్స్ స్టిక్స్ బీయింగ్ బర్న్ట్ నియర్ హిమ్ and so these revived it inside the tomb. Baba ke eppudu agarattulu assalu padevu kaadu. Evarina agarattulu eliginchero tiseyamani varu baba oddu ani ayiniki ventane allergy vachesedanama tiseyamani varu anchethi eppudu kuda samadhi lopala agarvattulu veliginchevaru kaadu. Just outside the east window on a platform where a premashram boys used to sit was kept an urn in which sandalwood was burnt. Akkada meeru ఆ పుస్తకం ఇచ్చేయండి చూడండి దానిలో మణి సమాధి ఉంది కదా ఆ పక్కన ఉన్న కిటికీని ఈస్ట్ విండో అంటారు సమాధికి. వెస్ట్ విండో అంటే మెహరా సమాధి ఉన్న పక్క. ఈస్ట్ విండోని అనుకోని ఇంతెత్తు ఒక అడుగెత్తు ప్లాట్ఫారం ఉండేది. ఎక్కడి వరకు? బాబా క్యాబిన్ వరకు ఆ ప్లాట్ఫారం ఉండేది. సమాధికి క్యాబిన్ కి మధ్యలో ఈ ప్రేమాశ్రం పిల్లలు ఉండేటువంటి సెల్స్ గదుల్లాగా ఉండేవి. ఆ ప్లాట్ఫారం మీద జొరాస్ట్రియన్స్ వాళ్ళు మండేటువంటి ఒక యజ్ఞగుండం లాగా ఉంటది కదా అలాంటి ఒక పాత్ర ఉండేది బ్రాస్ పాత్ర. దానిలో ఈ మంచి గంధం ముక్కలు వేసి అక్కడ వెలిగిస్తూ ఉండేవారు. అది ఉండేది అక్కడ. మెనీ కేమ్ ఇన్ డీడ్ ద టూమ్ అండ్ క్లిక్డ్ దేర్ కెమెరాస్ బోత్ మూవీ అండ్ స్టిల్. అనేక మంది అలా ఫోటోలు తీసుకుంటూ ఉండేవారు. కొంతమంది కెమెరాలతో వీడియోలు కూడా తీసుకుంటూ ఉండేవారు. మిలన్ స్టూడియో పుణే విచ్ ఇస్ ప్రాబబ్లీ టేకెన్ థౌజండ్స్ ఆఫ్ ఫోటోస్ ఆఫ్ బాబా బై నౌ కేమ్ డైలీ టు పిక్చర్ బాబా ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. పూనాలో మిలన్ స్టూడియో అని ఉంది. అతనే బాబా శరీరంలో ఉన్నప్పుడు వేలాది ఫోటోలు తీసినటువంటి వాడు. ఆ బాబా ఫోటోలు తీసిన వాళ్ళు మిలన్ స్టూడియో, భయ్యా పాండే వీళ్ళంతా ఫేమస్. అతను ప్రతిరోజు వచ్చి రకరకాల యాంగిల్స్ లో తీస్తూ ఉండేవాడు ఫోటోలు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ పిక్చర్స్ లవర్స్ కుడ్ సీ హౌ న్యాచురల్ బాబాస్ ఫేస్ లుక్ ఈవెన్ దో హిస్ బాడీ రిమైన్ ఇన్ ది ఓపెన్ క్రిప్ ఫర్ 7 డేస్. ఆ ఫోటోలు చూస్తే ప్రేమికులకు ఒక అవగాహన వస్తుంది. వారం రోజులు అలా ఉంచినా ఎక్కడా వడిలిపోకుండా ఆయన ఎంత జీవంతో ఉట్టిపడుతూ ఉండేదో తెలుస్తుంది ఆయన శరీరం. వెన్ హిరీచ్ వాజ్ బిజీ అరేంజింగ్ ఐస్ బ్లాక్స్ అరౌండ్ బాబా డాక్టర్ గోహర్ వెన్ డౌన్ ఇన్ ది క్రిప్ అండ్ ఎగ్జామిన్ బాబాస్ బాడీ ఫర్ సైన్స్ ఆఫ్ డిటోరియరేషన్. హిరీచ్ ఈ ఐస్ బ్లాక్లు ఇవి పెడుతూ ఉన్న తలుపులు వేసేసి ఐస్ బ్లాక్స్ అద్దేవాడు. గోహర్ కిందకి దిగి బాబా దేహము ఇన్స్పెక్ట్ చేసేదేవాడు. ఎక్కడైనా ఏమైనా డీకంపోజ్ అంటే పాడైపోయేటువంటి లక్షణాలు ఉన్నాయి. మీకు అందులో ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా ఉంది అనమాట. డాక్టర్ గిండే, రామ్ గిండే ఉండేవాడు కదండి, అతను ప్రాక్టికల్. సో వీళ్ళు రకరకాలుగా చెప్పేవారట, ఇలా 7 రోజులు ఉంచుదాం అనుకుంటున్నావు, 5 రోజులు ఉంచుదాం అనుకుంటు, ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, మీరు బాబా శరీరం చాలా గొప్ప శరీరం, దాంతో మీరు ఏమి ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు, అర్జెంటుగా క్లోజ్ చేసేయాలనేవాడు. లేరు, మేము ఇలా డిసైడ్ అయితే నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే మేము ఇలా రోజుకు 3 సార్లు ఇన్స్పెక్ట్ చేస్తాం, ఏమాత్రం అనుమానం వస్తే ఆ రోజే మేము సమారు చేసి అప్పుడు కొంత స్వాంతన ఫోన్లు అలాగే చేసుకున్నాను వెళ్ళిపోయాడు. అంటే అతను ప్రాక్టికల్ అనమాట. ఇది చాలా కథలు కూడా ఉన్నాయి. జిమ్మీ కాన్ చెప్పిన దానిలో ఒక బొంబాయిలో ఒక బాబాలవరు ఉండేవాడు, చాలా సన్నిహితుడు బాబాకి. కారులో వెళుతూ ఉన్నప్పుడు బాబా నాకు కూడా రా అనేవారు నగర్ వరకు. బాబా కూడా ఎక్కించి తీసుకెళ్లేవారు. హరికన్మూరు బాబా పక్కన కూర్చొని ఉన్నాను, ముందుకెళ్ళిపోవాడు, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అనేవారండి. బాబా కూర్చోబెట్టుకున్నారు. పెద్ద ఆయన కూర్చుంటే ఆది డ్రైవ్ చేస్తున్నట్ట, హరికన్మూరు ముందు కూర్చున్నాడు. ఇప్పుడు ఇతను మధ్యలో అంటున్నట్ట, అలాగా బాబా అలాగా బాబా అంటున్నాడు. కాసేపు చూసి ఆది కారు ఆపి, ఏంటి ఊరికి అలాగా బాబా అంట, బాబా మాట్లాడుతున్నాడు, ఎందుకే నువ్వు అలాగే తినేస్తున్నావు ఆయన్ని అంటే అతను చెప్పాట, బాబా మాట్లాడుతున్నాడు నాతోటి. ఎస్ అన్నారు బాబా. అంటే మన స్థాయి అతని స్థాయి కోసం అతను ఉదాహరణ. అతనికి మాట్లాడేవారు అన్నమాట, అతను కనపడేవారు బాబా, స్పష్టంగా మాట్లాడేవారు అతను. సరే అతను ముసలాడైపోయాడు ఏంటో బాబా కబురు తెలియలేదు అతనికి. మర్నాడు పొద్దున్న క్లోజ్ చేసేస్తున్నారని తెలిసింది. తెలిసి ఏడుస్తూ కూర్చున్నట్ట,
ఆ కిటికీలోంచి బాబా లోపలికి వచ్చేసరికి వచ్చేసి నువ్వు అర్జెంటుగా ఒక పంచి నువ్వు వెళ్ళు మండలి వాళ్ళకి నా ఆర్డర్గా చెప్పు 7 రోజులు సమాధిలో ఉంచమని నేను చెప్పానని చెప్పు 7 రోజుల వరకు సమాధి చెయ్యొద్దని చెప్పానని చెప్పు అన్నారు. అంటే అతను బయలుదేరి వచ్చి అంటే అందులో అతను చెప్పిన మాట అది వచ్చి మండలి వాళ్ళతో చెప్తే వాళ్ళంతా టిన్ షెడ్లో మీటింగ్ పెట్టుకొని అప్పుడు ఈ డాక్టర్ గిండి దాన్ని అబ్జెక్ట్ చేశాడు అతను నో ఇలాంటివి నేను నమ్మను అని. అప్పుడు మండలి వాళ్ళందరూ కూర్చుని ఓకే అది అది ఆరిజన్ అని జిమ్మీఖా నా టాక్లో ఉందన్నమాట. అయితే మనకి ఇది ఇక్కడ ఆధారమైతే ఇది మొత్తానికి 7 రోజులు మాత్రం ఇన్స్పెక్షన్ చేసేవారు అదే కండిషన్ మీద ఆ డాక్టర్లు ఒప్పుకున్నారనమాట. సర్ప్రైజింగ్లీ ద అబ్డమిన్ డిడ్ బ్లోట్ ఎ వెరీ లిటిల్ అన్ అ ఫస్ట్ డే బట్ ఆఫ్టర్ దట్ దెర్ వాజ్ నో సైన్ ఆఫ్ అబ్డోమినల్ డిస్టెన్షన్. మొదటి రోజు పొట్ట కొంచెం ఉబ్బినట్టు అనిపించింది తర్వాత నుంచి ఏమీ తాడలేదు అలాగే ఉండిపోయాను. ఓన్లీ ది స్కిన్ ఆర్ ద ఫేస్ వాజ్ విజిబుల్ యాజ్ ఇట్ వాజ్ నాట్ ర్యాప్డ్ ఇన్ హిజ్ బెడ్షీట్. మొత్తం అంతా కప్పేసే ఉంది కదా మొహం మాత్రం స్పష్టంగా బయటికి కనపడుతూ ఉండేది. ఇట్ రిమైన్ స్మూత్ షైనింగ్ అండ్ లస్ట్రస్ ఫర్ ఆల్ 7 డేస్. 7 రోజులు కూడా కలకల్లాడుతూ అది జీవంతోనే ఉండేది. ద ఫేస్ లుక్ న్యాచురల్ అండ్ బాబా సీమ్డ్ టు బి స్లీపింగ్. చాలా సహజంగానే మొహం ఉండేది. బాబా నిద్రపోతూ ఉన్నారా అనిపిస్తూ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ వెన్ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ ఆఫీసర్ కేమ్ టు సీ బాబా ఆన్ ద 6th day స్పాంటేనియస్లీ ఎక్స్క్లెయిమ్. ఒక ఎవరో డిఎస్పీఓ చాలా మంది ఉండేవారు బాబా ప్రేమికులు ఐఏఎస్లు కూడా వచ్చేవారు ఆ దర్శనానికి 6వ రోజున వచ్చాడు. హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ స్లీపింగ్. ఇదేంటి నిద్రపోతున్నాడు ఆయన ఆయన నిద్రపోతున్నాడు అంతే అని అన్నాడు. ఇన్ షార్ట్ చేంజెస్ దట్ షుడ్ హ్యావ్ అక్కర్ ఇన్ ఎ డెడ్ బాడీ డిడ్ నాట్ అక్కర్ విత్ బాబా. సో సాధారణంగా ఒక మృత కళేవరంలో ఎలాంటి మార్పులు కనపడాలో అవేవి కనిపించలేదు. వెన్ ద లవర్స్ రియలైజ్ దిస్ దేర్ వర్ స్ట్రాంగ్ రూమర్స్ దట్ ద బాడీ వుడ్ కెప్ ఇన్డెఫినెట్లీ. ఈలోగా పుకారు వెళ్ళిపోయింది బాబా శరీరం ఏమి మార్పు లేదంటే అంచేతి ఇలాగే ఉంచేస్తారట ఎప్పటికీ మొయ్యరట దీన్ని ఇది ఇలాగే ఉండిపోతుందట అని పుకారు కూడా అది ప్రేమికుల్లో వ్యాపించింది. One person even suggested that a glass coffin be made and this should cover Baba so that Baba's darshan could be had for all times by posterity. Oka premikudu salaha kuda ichata glass box chesi petteste bhavi tarala vallu kuda ala Baba darshanam chesukuntu untaru bhautikanga em avadidi ani vaadu salaha cheppadu. The women mandali occupied the empty room on Mehrabad hill. Mehrabad konda meeda ఖాళీ గదులు ఉన్నాయి కదా మెహర్ రిట్రీట్ కాంపౌండ్ లో అక్కడ మకాం ఉండేవారు వాళ్ళు రాత్రి. దే వుడ్ కమ్ సెవరల్ టైమ్స్ ఈచ్ డే టు సీ బాబా ఇన్ ద టూమ్. బాబాను చూడడం కోసం మెహ్రాని వెంట పెట్టుకుని ముందు మెహ్రా ఉండేది కూడా వీళ్ళంతా వచ్చేవారు. మెహ్రా ఎప్పుడు ఇక్కడే ఉంటానని ఆవిడ పేచి పెడుతూ ఉండేది బలవంతంగా ఆవిడ లాక్కెళ్తూ ఉండేవారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక అక్కడ ప్రళయం సృష్టిస్తూ ఉండేది వెళ్ళిపోదాం బాబా దగ్గరికి వెళ్ళిపోదాం ఎందుకు ఇక్కడ ఉండడం ఎందుకు మనం వచ్చింది ఎందుకు ఇలాగా అంచేత అనేక సార్లు అలా వస్తూనే ఉండేవారు. ద లాంగ్ క్యూస్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ అండ్ చిల్డ్రన్ విత్ దెన్ బి టెంపరీ స్టాప్డ్ అండ్ ద టూమ్ వెకేటెడ్. స్త్రీలు రాగానే లోపల ఉన్న పురుషులందరూ బయటకు వచ్చేసేవారు క్యూని ఆపేసి కొంచెం దూరంగా పక్కకు ఉండమనేవారు అప్పుడు స్త్రీలు లోపలికి వెళ్ళేవారు. స్త్రీలు వెళ్ళినప్పుడు లోపల ఎవరు ఎరిచి కూడా ఉండేవాడు. మెహ్రా అండ్ ది అదర్ విమెన్ మన్లీ వుడ్ దెన్ ఎంటర్ ద టూమ్. ముందు మెహ్రా వెళ్ళేది కూడా స్త్రీలు వెళ్ళేవారు. టు సీ మెహ్రా వాకింగ్ ఫ్రమ్ హర్ రూమ్ టు ద టూమ్ ఇన్ ఎ డేంజర్ కండిషన్ అండ్ క్రయింగ్ వాజ్ వెరీ టచింగ్. అప్పుడు మెహ్రాని చూస్తే మాత్రం ప్రతివాడు హృదయము ద్రవించి తీరవలసినది లోపల నుంచి నడుచుకుంటూ రావడమే అందరూ ఏడ్చేవారు ఆవిడ చూస్తూ ఉంటే అలా ఆవిడ వచ్చేది. షీ వుడ్ కమ్ టు ద నార్త్ విండో ఆఫ్ ద టూమ్ అండ్ టచ్ హర్ హెడ్ టు ద విండో. షీ వుడ్ దెన్ బౌ అట్ ద వెస్ట్ విండో. అవి లోపలికి రాగానే బాబా తల దగ్గరే ఉన్న కిటికీ ఇప్పుడు పెయింటింగ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఆ కిటికీ మీద తలపెట్టాడు. తర్వాత ఆవిడ సమాధి ఉన్న కిటికీ ఉంది వెస్ట్ విండో ఆ కిటికీ మీద తలపెట్టాడు. వెన్ హీ అరైవ్డ్ అట్ ది ఎంట్రన్స్ సమ్మన్ వుడ్ రిమూవ్ హర్ చెప్పాలి. ఆవిడ ఇలా నడుచుకుంటూ వచ్చేసేది ఆవిడకి సమాధి గడప దగ్గర రాగానే ఎవరో ఒకరు గబుక్కుని చెప్పులు తీసేవారు ఆవిడకేం తెలిసేది కాదు. ఆవిడ అసలు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండేది కాదు. ఆవిడ గబుక్కుని ఆవిడ చెప్పులు ఎవరైనా కూడా ఉన్నవాళ్ళు మనీ కానీ ఇంకెవరైనా కానీ ఆ చెప్పులు తీసి పక్కన పెడుతూ ఉండేవారు. షీ వుడ్ స్టాండ్ అట్ ద డోర్ స్టెప్ యాజ్ ఇఫ్ డెడ్. ఆ గడప దగ్గరే ఆవిడ అలాగా ఉండేదట ఆవిడ ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉండేది. విత్ టీయర్స్ రోలింగ్ డౌన్ హెర్ చీక్స్ ఇలాగ ధారలు కారుతూనే ఉండేవి. హ్యాండ్స్ రైజ్డ్ ఎ లిటిల్ ఇన్ అడరేషన్ అండ్ కంప్లీట్లీ అబ్లీవియస్ ఆఫ్ ద థౌజండ్స్ వాచింగ్ హర్. ఇంతమంది జనం ఆవిడకేసి చూస్తున్నారని
ఆవిడకి ఏం తెలియదు, ఇలా పెట్టేది ఆవిడ ఎప్పుడు, ఇలా చేతులు ఇలా పెట్టు, ఇదే సీన్ అనమాట, ఇలాగే ఉండేది ఆవిడ. షీ వుడ్ స్టెప్ ఇన్సైడ్ ద టూమ్ టు బి ఫాలోడ్ బై ది అదర్ విమెన్ మండలి. ముందు ఆవిడ అడుగు పెట్టేకే మిగిలిన స్త్రీలు అడుగు పెట్టేవారు. బాబా కూడా ఆ లంచ్ దగ్గర ఆ టేబుల్ చుట్టూ కూర్చునేవారు. స్వయంగా బాబాయే వడ్డించేవారు ముందు. ఎవరు ఎవరికి వాళ్ళు వడ్డించేసుకోవడం అది తెలియదు, బాబాయే వడ్డించేవారు. ప్రతి వాళ్ళు ప్లేటు దగ్గర పట్టుకెళ్తే బాబా వడ్డించి, అప్పుడు మెహరా తినడం మొదలు పెడితే అప్పుడు బాబా మొదలు పెట్టేవారు. అప్పటి వరకు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు తినేస్తూ ఉంటే మణిని తిట్టేవారు, చెప్పలేదే నువ్వు మెహరా స్టార్ట్ చేయాలి ముందు అనేవారు. అందుకని వీళ్ళు ఎప్పుడు ఆవిడ ప్లేస్ వన్ అని చెప్తే, వీళ్ళు ఎవరు అడుగు పెట్టేవారు కదా, ఆవిడ అడుగు పెట్టాకే మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్ళేవారు. ద డోర్ వుడ్ దెన్ బి క్లోజ్ అండ్ ఆల్ కుడ్ దెన్ హియర్ వాజ్ సాబింగ్. మెహరా మనీ లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేసేవారు. ఇక బయటికి ఏడుపులే వినపడేవి. మెహరా ఎక్కి వెక్కి ఆవిడ మాటలు ఏడుపు వినపడేవి. జస్ట్ బిఫోర్ ద డోర్ ఓపెన్ ఫర్ హెర్ టు కమ్ అవుట్ అవతార్ మెహర్ బాబాకి జై వుడ్ బి షౌట్ బై ఆల్. ఆవిడ అయిపోయిన తర్వాత దర్శనం బయటకు వచ్చినప్పుడు డోర్ తీసుకుని అందరూ అరిచేవారు అవతార్ మెహర్ బాబాకి జై అని. అప్పుడు ఆవిడ అడుగు పెట్టేది బయట. షీ వుడ్ కమ్ అవుట్ ద డోర్ అండ్ అగైన్ టర్న్ టువర్డ్స్ బాబా కంప్లీట్లీ లాస్ట్ ఇన్ హర్ సారో. బయటికి రాగానే మళ్ళీ బాబాకే తిరిగేది, మళ్ళీ ఆవిడ విచారంలో మురిగిపోయేది. సమ్ వన్ వుడ్ హెల్ప్ హెర్ విత్ ద స్లిప్పర్స్. ఎవరో ఆ కాళ్ళకి చెప్పులు తొడిగేసేవారు ఆవిడకి. ఇవి ఇవి తెలిసేది కాదు. షీ వుడ్ బావ్ వన్స్ ట్వైస్ అండ్ అగైన్ అగైన్. అలాగ గడప మీద తల్ల పెడుతూనే ఉండేది. ఎన్నిసార్లు, ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, పదిసార్లు, అంతే. అలా తల పెడుతూనే ఉండేదట. షీ వుడ్ నాట్ లైక్ టు మిస్ ఎ గ్లింప్స్ ఆఫ్ బాబా ఫర్ ఎ సెకండ్. ఒక్క సెకండ్ కూడా బాబా ముఖం చూడకుండా ఉండలేకపోయేది ఆవిడ. షీ వుడ్ టేక్ ఎ స్టెప్ అండ్ టర్న్ బ్యాక్ లుక్ ఎట్ బాబా అండ్ షెడ్ ఎ ఫ్రెష్ డెల్యూజ్ ఆఫ్ టియర్స్ అండ్ దెన్ స్లోలీ మూవ్ ఆన్. ఇలా ఒక అడుగు వేసేది, మళ్ళీ రెండు అడుగులు వెనక్కి వేసేది, మళ్ళీ బాబాకేసి చూసి మళ్ళీ ఏడ్చేదట, మళ్ళీ ముందుకు తీసుకెళ్ళేవారు, మళ్ళీ వెనక్కి చూసేది, మళ్ళీ ఏడ్చేది. ఇదే పరిస్థితి. ద పార్టింగ్ ఫ్రమ్ బాబా వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ వన్. బాబా నుంచి దూరం అయిపోవడం అంటే అది వర్ణనాతీతమైనటువంటి అనుభూతి. ఇన్ హర్ ఫేర్వెల్ మూమెంట్ వీ కుడ్ సీ హౌ డీప్లీ షీ వాజ్ మూవ్డ్. ఇంకా చివరి క్షణం మెహరా యొక్క ఆ బాధ అది అది చూసి తీరవలసింది అని మాటల్లో చెప్పలేను. ఇన్ థాట్స్ ఆర్ డీప్, ఇన్ స్టిల్నెస్ ఆర్ యాక్షన్, అలోన్ ఇన్ మల్టిట్యూడ్ షీ విల్ రిమైన్ వన్ వీక్ హర్ బిలీవ్డ్ బాబా. అది ఆవిడ ఆలోచనల్లో బాబాతోటే ఉంటుంది. ఆవిడ ఒంటరిగా ఉన్నప్పుడు బాబాతోటే ఉంటుంది, వేలాది మంది మధ్యన ఉన్నప్పుడు బాబాతోటే ఉంటుంది ఆవిడ. ఆవిడ పని చేస్తున్నా, ఏమీ చెయ్యకపోయినా బాబాతో ఒక్కటైపోయి ఉండగలిగేది. Lovers passed along a big bamboo gangway, inching their way to the feet of the beloved to lay their heads in love and reverence at his threshold. Aa ganapa daggariki vedurulototi oka line laga undedi. Aa vedurullo naduchukuntu velli aa samari ganapa daggara taladam podu ee janam anta. A continuous stream of people came to the doorstep, bowed on the threshold, looked at baba, put some flowers and moved away. Ila queue lo raadu akada talakai beddam, కొంతమంది పువ్వులు పెట్టేవారు ఆ గడప మీద, వెళ్ళిపోవడం అంతే. ఏ లౌడ్ స్పీకర్ బ్రోక్ ది హెవెన్లీ సైలెన్స్ ఆఫ్ మీరాబాద్ హిల్. లౌడ్ స్పీకర్లో అనౌన్స్మెంట్స్ కూడా వచ్చేవి. అక్కడంతా బ్రహ్మాండమైన నిశ్శబ్దం తాండవించేది మీరాబాద్ అంతా. ఈ లౌడ్ స్పీకర్ మాత్రం మధ్య మధ్యలో సౌండ్ చేస్తూ ఉండే. ఎవ్రీ వన్ లైక్ టు సింగ్ ఎ భజన్ టు హిజ్ గ్లోరీ, ఏ ఖవాలి, రిసైట్ ఎ పోయం ఆర్ ద పర్వర్ దిగార్ అండ్ ద రిపెంట్ అండ్ ప్రేయర్స్ ఇన్ అ మైక్రోఫోన్. దానిలో పాడేవాళ్ళు పాడేవాళ్ళు, లేకపోతే ప్రార్థనలు నడుస్తూ ఉండేవి. అరంగా విలేజర్స్ వుడ్ కలెక్ట్ ఎట్ నైట్ అండ్ సింగ్ కీర్తన్స్ ఆర్ భజన్స్ టు ది అకాంపనిమెంట్ ఆఫ్ ది హార్మోనియం, డ్రమ్స్ అండ్ సింబల్. అరంగాం గ్రామస్తులు తెల్లవార్లు అక్కడ పాటలు పాడుతూ ఉండేవారు రాత్రులు కూర్చొని. హార్మోనియము, తబల, తర్వాత ఈ తాళాలు, పెద్ద పెద్ద తాళాలు ఉంటాయి, ఇంతంత తాళాలు ఉంటాయి అన్నం ప్లేట్ లాగా, మీరు చూసే ఉంటారు. అవి కొడుతూ తెల్లవార్లు కీర్తనలు చేస్తూ ఉండేవారు. దీస్ వర్ విలేజర్స్ విత్ హూమ్ బాబా హ్యాడ్ వర్క్డ్ సో పేషెంట్లీ ఫర్ సో మెనీ ఇయర్స్ టు రైజ్ దర్ కాన్షియస్నెస్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అరంగం అంటే ఇక్కడ చెప్తున్నాడు భరూచ, వాళ్ళ నాగరికతను, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి తన జీవితం అంతా బాబా శ్రమ పడుతూనే ఉన్నారు. వాళ్లకు నాగరికత నేర్పించింది బాబా ఆ గ్రామం మొత్తానికి. దివర్ హియర్ ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ విమెన్ అండ్ చైల్డ్ టు పే దేర్ రెస్పెక్ట్ టు దేర్ బిలీవ్డ్ మాస్టర్ అండ్ ఫ్రెండ్. ఆ ఊరికి ఆయన గురువు, నేస్తం కూడా. వాళ్ళు కరువు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి ఇంత రేషన్ చొప్పున గ్రాసం ఇచ్చేవారు బాబా.
ఆయన టోకా అనేటువంటి ప్రాంతానికి ఏడాది పాటు సుమారు బదిలీ వెళ్ళిపోయిన మార్చేసే ఆశ్రమం. ఇక్కడికి వీళ్ళు వారం వారం బళ్ళ మీద వెళ్ళి రేషన్ తెచ్చుకునేవారట. అలా ఇస్తూనే ఉండేవారు మేము. అంచేత ఆ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ ప్రతిరోజు వచ్చి బాబా దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవారు. బాబాస్ గ్రేటెస్ట్ మిరకిల్ ఈజ్ టు చేంజ్ ద హ్యూమన్ హార్ట్. బాబా చేసే ఒకే ఒక్క పెద్ద మహిమ ఏమిటయ్యా అంటే మానవ హృదయంలో పరివర్తన కలిగిస్తాడు. అది ఆయన చేసే మహత్. దీస్ హీ హెస్ డెఫినెట్లీ డన్ ఇన్ దీస్ పూర్ విలేజర్స్ అండ్ ద వరల్డ్ విల్ ఆల్సో సమ్ డే ఎక్స్పీరియన్స్ ఏ చేంజ్ ఇన్ కాన్షియస్. ఈ గ్రామస్తులందరికీ వాళ్ళ హృదయాల్లో ఎంతో కొంత ఈ పరివర్తన కలగచేశాడు. రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ చైతన్యములో పరివర్తనను అనుభూతి పొంది తీరవలసినదే. ఎందుకని ఆయన ఫలితం ఊరకనే పోదు. బాబా ఏమన్నారు, నా కార్యక్రమాన్ని 100% పూర్తి చేసుకున్నాను, దీని ఫలితం కూడా 100% విజయవంతముగానే ఉంటుంది. అంచేది మనం ఒప్పుకున్నా, ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా అది వచ్చి తీరవలసినదే. హీ డిడ్ నాట్ కమ్ టు గివ్ టు ద వరల్డ్ ఎ న్యూ ఇంటెలెక్చువల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ట్రూత్ బట్ అవేకన్ ది ఇన్ఫినిట్ లైఫ్ ఇన్ ఆల్. ఈరో కొన్ని జ్ఞానానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు ఇచ్చి వెళ్ళిపోవడానికి రాలేదు ఆయన. మనందరికీ శాశ్వతమైన జీవనం అనే వరాన్ని ఇవ్వడానికి వచ్చాట ఆయన. ఊరికే పుస్తకాల్లో ప్రసంగాలు చేసేసి తపట్లు కొట్టించుకుని వెళ్ళిపోవడానికి ఆయన రాలేదు. పరివర్తన మనందరిలో కలిగించడానికి వచ్చాడు ఆయన. ఇన్ఫినిట్ లైఫ్, అనంతమైన జీవనం, అది మనకి ఇవ్వడానికి వచ్చాడు. హీజ్ లవ్ వితౌట్ వర్డ్స్ అండ్ టీచింగ్స్ లిట్ ద హార్ట్. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఉపన్యాసాలు ఉండవు, సౌండ్ కూడా ఉండదు ఆయన. కానీ ఒకడి హృదయాన్ని మాత్రం అగ్గిపుల్ల గీయకుండా వెలిగించేస్తాడు ఆయన. ఎలా వెలిగిపోవలసింది, అంత గొప్పతనం అన్నమాట. బాబా హాస్యం నడుస్తూ ఉంటే రెండు చేతులతో ఇలా మూసేసుకునేవారట నోరు. ఎందుకని, సౌండ్ బయటకు వచ్చేస్తుందేమో, మౌనం బ్రేక్ అవుతుందేమో, అంత జాగ్రత్తగా ఉండేవారట ఆయన. అంచేత శబ్దము చెయ్యకుండానే ఆయన హృదయాలను పరివర్తన కలిగించే ఆ కార్య విధానం అది. వన్ హూ హెడ్ సీన్ హిజ్ ఐస్ అండ్ స్మైల్ న్యూ హౌ ఇర్రెసిస్టేబుల్ దేవర్. ఎవడైతే ఆయన చిరునవ్వుని, ఆయన కళ్ళని చూసే అదృష్టం ఉందో వాడు తెలిసిపోద్ది, వాటి నుంచి తప్పించుకోకుండా ఎవడైనా ఉండగలడా, ఆ మాట యొక్క అర్థం ఏమిటో వాడికి తెలుస్తుంది. అంచేతే భాస్కర్ రాజు గారు రాశారు, ప్రతిభావములో మెహరు భగవంతుండయ్యున్నను, ఆతని సాన్నిధ్యములో అరనిమేషమున్నావా, అవగాహనమవును నీకు ఆచార్యవరేణ్యు. అంచేత ఆయన చిరునవ్వు, ఆయన కళ్ళ కదలిక చూస్తే అర్థమైపోద్ది, ఇంకా దాని నుంచి ఎవడో తిప్పుకోలేము. హౌ ద ఓపెన్ ది హార్ట్ స్పాంటేనియస్లీ, ఆ గుండెల్ని ఇలా బార్లా తెరిచేస్తాట ఆయన. ఆయన సన్నిధానంలోకి మనం వెళ్ళగానే, మనం మూసేసుకుని ఉన్న హృదయాలతో వెళతామంట, మనం వెళ్ళగానే రెండు తలుపులు ఇలా తీసేస్తాం, బార్లా ఓపెన్ చేసేస్తాడనమాట. అది గుండె లోతులలోన గురిపెట్టి చూస్తాడు, గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు. ఫ్లడింగ్ ఇట్ విత్ జాయ్ దట్ వాజ్ బియాండ్ అండర్స్టాండింగ్. మన ఊహకు అందనిది, మన మేధస్సు ఎప్పుడూ కనీ విని ఎరగని దివ్యానందంతో ముంచేస్తాడట ఆయన. అది బయటకు ఏమిటా ఈ ఆనందం, ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి ఏమి మంచి భోజనం చేయలేదు, ఏం జరిగిందంటే అది హృదయానికి మాత్రమే తెలుస్తుంది. ఒక సందర్భంగా బాబా అన్నారు, ప్రపంచములో ఆధ్యాత్మికంగా అవపోసన పట్టేసిన మేధావులందరూ మనస్సుని రంజింపచెయ్యగల సామర్థ్యం, నైపుణ్యం ఉంటుందట, కానీ హృదయాన్ని స్పృశించగల నేర్పు ఒక అవతారుడు సొంతం అని చెప్పారు. ఏకఛత్రాధిపత్యం హృదయం. ఆయన ఏం ఉపన్యాసం ఇవ్వడు, మనకి తప్పట్లు కొట్టడానికి ఏముండదు, అలా చూసేదంటే అయిపోయింది అనమాట. అది హృదయము బార్ల తెచ్చుకుంటుంది. ద బెస్ట్ వర్ లార్డ్ రేట్ అహమ్మనగర్ వేర్ సరోజ్ శిరాని అండ్ హిజ్ వైఫ్ విలు క్యాటర్డ్ టు దేర్ నీడ్స్. పాశ్చాత్యులు అనేక మంది వచ్చేసారు, ఎలిజబెత్ ప్యాటర్సన్, కిట్టి డేవి, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరికీ ఆ సరోజ్ శిరాని, అతని భార్య విల్లు, పెద్ద బంగళా వాళ్ళది అమ్మన్నగారు, అందులో పెట్టి వాళ్ళకి భోజనాలు వసతులు ఇవి చేశారు. మరి బాబాకు బాగా ప్రియాతి ప్రియమైన వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. మార్గరెట్ క్రాస్కి వీళ్ళంతా అతిరత మహారాజులు, అవతార పురుషుని కార్యక్రమంలో భుజం కాచి ఉన్నాం మేము అని ఆ విశ్వ కార్యక్రమాన్ని నడిపించిన వాళ్ళు, వాళ్ళంతా వృద్ధులైపోయారు అప్పటికే. సో వీళ్ళందరికీ వాళ్ళు బాగోగులు చూసేవారు. దే వుడ్ కమ్ ఈచ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ సిట్ ఇన్సైడ్ ద టూమ్ ఆర్ మూవ్ అరౌండ్.
వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే వచ్చేవారు, మళ్ళీ వెళ్ళిపోయేవారు మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం వచ్చేవారు. అలాగ అక్కడే ఆ చుట్టూ తచ్చాడుతూ ఉండేవారు. వాళ్ళు రాగానే మాత్రం క్యూల్లో పెట్టేవారు కాదు, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయేవారు, సమాధి లోపలికి బయటకు వచ్చేవారు. మా ఓటోళ్ళందరూ క్యూలో ఉండేవాళ్ళు. అంటే ఆయనకు బాగా ఆప్తులు సన్నిహితులు అయిన వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వెళ్ళగలిగేవాళ్ళు. ఎందుకంటే అందరినీ వదిలేస్తే వేల మంది ముట్టుకుంటే అది గంటల్లో శరీరం పాడైపోతుందేమో ఈ భయం. డాక్టర్ హ్యారీ కెన్మోర్ న్యూ ద డైమెన్షన్స్ అండ్ ఆల్ దట్ ద టూమ్ కంటెయిన్ ఆఫ్టర్ రీచ్ హ్యాడ్ మేడ్ హిమ్ ఫీల్ ద వాల్ టేక్ హిమ్ రౌండ్ ద క్రిప్ అండ్ ద ల్యాండింగ్ అండ్ డౌన్ ద స్టెప్ టు టచ్ బాబా స్వీట్. పాపం డాక్టర్ హ్యారీ కెన్మోర్ గుడ్డివాడ్, అతను వచ్చాడు అమెరికా నుంచి, ఎరిచి చెయ్యి పట్టుకొని మొత్తం ఆ గడప మెట్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ అతని చేతితోటి చూపించాడు అనమాట అన్ని. అంచేత అతను తెలిసిపోయింది. ఒక్కసారి చూశారంటే ఎన్నిసార్లు అయినా అతను తడుముకోకుండా లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్గా బాబా పాదాలు ముట్టుకొని వచ్చేయగలిగేవాడు. ఒకసారి చూపిస్తే చాలు అనమాట. హీ వుడ్ సిట్ ఆన్ ద ల్యాండింగ్ ఆఫ్ అండ్ సింగింగ్ బిగిన్ ద బిగిన్, ఆ మెట్లు దిగి ఆఖరి మెట్టి మీద కూర్చొని బాబా పాదాలు ఇలా పట్టుకొని బిగిన్ ద బిగిన్ పాట పాడేవాడు. బాబా 7 సార్లు ఆ పాట వేయమన్నారటండి సమాధిలో, 7 సార్లు వేసి వినిపించారు బాబా. మణి ఆ గ్రామ్ ఫోన్ అది పట్టుకొచ్చి సమాధి లోపల పెట్టేది. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి, ఇందులో ఉన్నాయి, ఇప్పుడు ఈ ముక్కిచ్చిన బుక్లో ఉన్నాయి ఇవన్నీ. అతను కూడా ఆ బిగిన్ ది బిగిన్ పాడేవాట బాబా పాదాల దగ్గర కూర్చొని. హీ వుడ్ డైలీ వాంట్ ఏ థరో మెడికల్ రిపోర్ట్ ఆ బాబాస్ హెల్త్ విచ్ హీ వుడ్ బి కేర్ఫుల్ టు రిజిస్టర్ అని వైర్ రికార్డర్, అందరు రికార్డు ఉండేది దానిలో బాబా ఈ వేళ ఎలా ఉంది దేహం ఇదంతా రికార్డ్ చేసుకునేవాడు అతను. హీ వుడ్ సే ద పార్వర్ది గారి ప్రేయర్ అండ్ ద రిపెంటెన్స్ ప్రేయర్ వెన్ రిక్వెస్టెడ్ టు డూ సో. ఆ మైక్ దగ్గర అడిగేవాడు మండలి వాళ్ళు, ఈవేళ నువ్వు ప్రార్థన చేయబోయావు వచ్చావు కదా అని అతను చేసేవాడు. అప్పుడు వింటూ ఉండేవాళ్ళు అనమాట ఇవన్నీ, ఓ పార్వర్ది గారు అని చేసేవాడు. అతని స్టైలే అది వేరు. అంచేత బాబా దేహం ఉండగానే ఇతను వీలైన ఎన్నిసార్లు ఆ ప్రార్థన చేయమనేవారు. వన్స్ మెహ్రా అండ్ విమెన్ మండలి కేమ్ టు ద టూమ్ స్పెషల్లీ టు హియర్ హిమ్ సిరీస్ ప్రేయర్స్. ఒకసారి ఇతను ప్రార్థన చేస్తాడని ముందుగా చెప్తే మాకు ముందు చెప్పండి, మేము వచ్చి ఆ ప్రార్థనల్లో పాల్గొంటామని మెహ్రా విమెన్ మండలి అందరూ వచ్చి ఇతను ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ నిలబడ్డారన్నమాట బాబా దగ్గర. అంత హృదయం పెట్టి అతను చేసేవాడు ఆ ప్రార్థన. ఈచ్ డే బిగన్ అండ్ ఎండెడ్ విత్ బాబాస్ ఆరతి ఇన్ విచ్ ఆల్ పార్టిసిపేటెడ్. ప్రతిరోజు కూడా బాబాకు హారతి ఇవ్వడంతో ఆ రోజు మొదలయ్యేది. అలాగే సాయంత్రం క్లోజ్ అవ్వడం కూడా బాబా హారతితో క్లోజ్ అయ్యింది. సమ్ టైమ్స్ అండ్ ఈవినింగ్స్ బిసైడ్ ది యూజువల్ హారతి వన్ ఇన్ మరాఠీ వుడ్ బి సంగ్. మామూలుగా హిందీ హారతితో పాటు మరాఠీ హారతి కూడా పాడుతూ ఉండేవారు సాయంత్రం మాటలు జహా కల్పన. వెరీ ఆఫెన్ డ్యూరింగ్ ద డే ఎ లవర్ వుడ్ ఎంటర్ ద టూమ్ అండ్ సీ ద టూ ప్రేయర్స్. పగలు మధ్యలో ఎవరో లోపలికి వెళ్ళి ఈ రెండు ప్రార్థనలు చెబుతూ ఉండేవారు. ఇది పరవర్ది గారి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. కేశవ నిగమ్ బ్యాక్ బోన్ ఆఫ్ హమీర్పూర్ సెంటర్ దో నౌ సఫరింగ్ ఫ్రమ్ పార్కిన్సన్స్ డిసీజ్ వుడ్ స్టాండ్ ఇన్ ద టూమ్ అండ్ సే మెహర్ చాలీసా. ప్రతిరోజు కేశవ నారాయణ నిగమ్ పాపం వణుకు జబ్బు ఉండేటప్పుడు అతను లోపలికి వచ్చి ఆ మెహర్ చాలీసా రోజు చదివేవాడు మధ్యాహ్నం మాట ఆ గడప దగ్గర లోపలికి వెళ్ళి. ఇతను హమీర్పూర్ సెంటర్కి వెన్నెముఖ కేశవ నారాయణ నిగమ్. The tomb was kept open all 24 hours for 7 days but for a couple of hours on 2 nights idi pagalanta open ay undedi oka rendu rojulu matram 2 gantla paate open chesi pettaru. No one can judge how many lovers came for this final sahavas. Mari entha mandi premikulu vacharani mottham ani adigithe maaru evaru dara lekkaledu endukani aa godavulo evadu ledu evaduku vaadu aa panlo munigipoyi unnaru aa pani cheyadalo anta gandaragolam. ఏమీ రెడీగా లేరు వాళ్ళు. ఇప్పుడు మనం ఇన్ని నెలల ముందు ఏర్పాటు చేస్తేనే సహవాస రోజును పరిగెడతా ఉంటాం మనం. ఏమీ లేకుండా సడన్ గా ఆయన ఏమో చెప్పకుండా శరీరం వదిలేసాడు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అంత అగమ్యం. ఈచ్ ఈవినింగ్ స్వరూప్ షిరాని వుడ్ అపలగైజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ట్రస్టీస్ ది అవతార్ మీర్ బాబా ట్రస్ట్ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ప్రొవైడ్ ఈవెన్ బేర్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ టు ది లవర్స్. ప్రతిరోజు సాయంత్రం మైక్ పట్టుకొని స్వరూప్ షిరాని చెప్పేవాడు అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ తరఫున బాబా శరీరం దర్శించడానికి వచ్చిన ప్రేమికులందరికీ క్షమించమని కోరుకుంటున్నాను, ఎందుకని మేము కనీస వసతులు కూడా మీకు ఏర్పాటు చేయలేకపోతూ ఉన్నాము, ఎందుకని అంత టైము మాకు లేదు, అంత సామర్థ్యం
మాకు లేరు, క్షమించండి క్షమించండి అని అనౌన్స్మెంట్లు చేస్తూ ఉండేవాడు. హీ వుడ్ దెన్ రిక్వెస్ట్ ద లవర్డ్ టు లీవ్ మేరాబాద్ ఆఫ్టర్ హ్యావింగ్ హ్యాడ్ బాబా దర్శన్ సో దట్ న్యూ కమర్స్ కుడ్ ఫైన్ ప్లేస్ ఫర్ అకామిడేషన్. దర్శనం అయిపోయాక వెళ్ళిపోండి, దయచేసి ఇక్కడ మకం ఉండిపోవద్దా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా వస్తే. కొత్త వాళ్ళకి, దూరం నుంచి వచ్చిన వాళ్ళకే ఇక్కడ ఉండడానికి మనం ఏమైనా చోటు ఇవ్వాలి, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉండిపోవద్దు, మళ్ళీ రేపు వద్దు రండి అని అనౌన్స్మెంట్ చేస్తూ ఉండేవాడు. As the lovers left, their hearts full of love that Baba had awakened in them, they carried Baba's message of hope for mankind, not only verge of despair in all walks of life. వాళ్ళు పాపం బరువు ఎక్కిన గుండెలతో బాబా దగ్గరే ఉండాలని ఉండేది వాళ్ళకి, ఆ పొరుగు వాళ్ళకి కూడా. అయినా మరి బాబా చెప్పాడు కదా, ప్రపంచానికి ఆశను అందించాలి. ఈ జీవితంలో వాళ్ళంతా నిరాశలో కూరుకుపోయి ఉన్నారు, మేల్కొలుపు మనకు తప్పకుండా దొరుకుతుంది అని ఆశని ఇవ్వాలి కదా, అది లోపల అనుకుంటూ మన ధర్మాన్ని నిర్వర్తించాలి అని ఆ ఎడపాటును భరిస్తూ వెళ్ళేవారు. మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం అని. వన్స్ ఇన్ ఇన్నర్ కాంటాక్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ బాబా, ద డివైన్ షెపర్డ్ ఫీడ్స్ హిస్ షీప్ విత్ హిస్ లవ్. ఒకసారి గనక బాబాతో ఆంతరికమైన సంబంధమును మనం ఏర్పరచుకోగలిగితే ఆయన మన గొర్రెలు కాపరైపోతాడు, కావలసినంత గడ్డి రోజు ఎత్తూ ఉంటాడు మన హృదయంలో. ఆ దివ్య ప్రేమ ఓ గుప్పుడు మీద గడ్డి పరకలు వేస్తూ ఉంటాడు మాట, ఆ గొర్రెకి తిను నా ప్రేమ తిను అని ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడని. వేర్ ఎవర్ హీ వేర్ ఎవర్ దే ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్, నువ్వు ఎక్కడున్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే టైంతో సంబంధం లేకుండా ప్రదేశంతో సంబంధం లేకుండా ఆ దివ్య ప్రేమ ప్రసాదం రోజు ఇస్తూనే ఉంటాడు ఆయన మనం బతకడానికి లోటు లేకుండా. ఈచ్ ఈవినింగ్ ఎట్ సన్సెట్ ది ఎలక్ట్రిక్ జనరేటర్ వుడ్ గో ఇన్ టు యాక్షన్ లైటింగ్ అప్ అబౌట్ 40 ఫ్లోరసెంట్ లైట్స్. ప్రతిరోజు సాయంత్రం అవగానే ఆ జనరేటర్, డీజిల్ జనరేటర్ ఉండేదండి, ఇప్పుడు బాబా తల్లిదండ్రులు సమాధులు ఇవి ఉన్నాయి చూడండి, ఆ ఏరియాలో ఎక్కడో ఉండేదండి, అది సౌండ్ చేస్తూ 40 ట్యూబ్ లైట్లు మొత్తం కొండ మీద పెట్టారట. ఆ 40 లైట్లు వెలుగుతూ ఉండేవి. ఎవరు పెట్టారు ఆ జనరేటరు? విజయవాడ గ్రూప్ వాళ్ళు పెట్టారు. ద నార్మల్ లైటింగ్ సిస్టమ్ హెడ్ టు రిలై అండ్ కిరోసిన్ ల్యాంప్స్. మామూలుగా లైట్ ఏమిటి మేరాబాద్లో? కిరసనాల బుడ్లు. సమాధి వెనకాల ఇప్పటికీ ఆ కిరసనాల బుడ్డు పెట్టేటువంటి అద్దాలు పెట్టి ఉంటుంది, మీరు చూడొచ్చు సమాధి వెనక, అందులో దీపాలు వెలిగించి పెట్టేవారు. ఇన్ ద డార్క్ బ్యాక్గ్రౌండ్ మేరాబాద్ హిల్ వుడ్ సీన్ బ్రిలియంట్లీ లిట్ లైక్ ఏ ఫెయిరీ ల్యాండ్, నాట్ ఓన్లీ బై ది లైట్ బట్ విత్ ది లవ్ ఆఫ్ హిజ్ లవర్స్. దూరం నుంచి చూస్తే ఆ దేవతల కొలువులాగా ఉండేదట అది. ఎందుకని ఆ చీకటిలో ఎక్కడ కరెంట్ లేదు చుట్టూ, కానీ ఇది మాత్రం లైట్లతో వెలుగుతూ ఉండేది. ఒక కరెంట్ లైట్లే కాదట, ప్రేమికుల హృదయాల్లో జ్వలించే ప్రేమజ్వాల కూడా దేదీప్యమానంగా వెలిగిస్తూ ఉండేదట. ప్యాసింజర్స్ ఫ్రమ్ ట్రైన్స్ అండ్ బస్సెస్ పాసింగ్ అలాంగ్ ద రోడ్ విచ్ వాచ్ ది ఫీట్ ఆఫ్ లవ్ ఆన్ ద హిల్. ఆ ట్రైన్లు వెళుతూ ఉంటాయి కదా, అప్పటికి చెట్లు ఏమి లేవు, కనబడుతూ ఉండేది కొండ మీద. ఏంట్రా బాబు ఇక్కడ ఏం వెలిగిపోతుంది, ఏమిటో ఇంత సంబరం అని ఆ రైళ్లలో వాళ్ళు కిటికీల్లోంచి చూస్తూ ఉండేవారు ఇక్కడ జరిగేటువంటి ఈ ఉత్సవాన్ని. దే వుడ్ బౌ రెవరెన్షియల్లీ టు ద వన్ విత్ ఎవర్ ఎ సెకండ్. వాళ్ళందరూ ఆ రైలు వెళుతూ ఉంటే తల్లు వంచి ఇలా దండలు పెట్టుకుంటూ ఉండేవారట, ఎవరో ఏదో జరుగుతోంది ఇక్కడ మనకి తెలియదు అని. ట్రైన్స్ వుడ్ విజిల్ యాజ్ అ పాస్ ఆఫ్ ద హిల్, ద డ్రైవర్ వర్ సల్యూటింగ్ ది అవతార్ ఆఫ్ ద ఏజ్. ఆ ట్రైన్స్ అన్నీ కూడా జనం తిరుగుతున్నారు కదా, విజులు కొట్టేవారు వాళ్ళు, విజులు కొడుతూ డ్రైవర్లందరూ ఓ తలక ఇలా ఉంచేవారట ఆ కొండకేసి చూసి, ఇది బాబాది అని ఆ డ్రైవర్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎవ్రీ మార్నింగ్ ఆల్ వుడ్ బి ఈగర్ టు నో డాక్టర్ గోహర్స్ రిపోర్ట్ అబౌట్ బాబా సెల్ఫ్. పొద్దున్న వచ్చేవాళ్ళందరూ తెల్లసెల్ల వాళ్ళు, ఈవేళ ఏమవుద్దు ఆయన శరీరంలో ఏమైనా మార్పులు వస్తే ఈవేళ సమాధి చేసేస్తారేమో, డాక్టర్ గోహర్ డిసైడ్ చేయాలి ఇవన్నీ, ఆవిడ ఏముంటుందో అని అందరు గుండెల్లో ఇలాగా ఒక సస్పెన్స్ ఉండేదన్నమాట, ఏమవుద్దో ఈవేళ. నో వన్ కుడ్ స్పెక్యులేట్ వెన్ బాబాస్ బాడీ వుడ్ బి ఎంటర్డ్ ఫర్ ద ట్రస్టీస్ డిక్లేర్డ్ దట్ దే వుడ్ డూ సో అన్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ డీకంపోజిషన్. ఎవరికి గ్యారంటీగా ఈ రోజు బాబాను సమాధి చేస్తారని తెలియదు. ఎందుకని వాళ్ళు ఏం చెప్పారు, ఏ రోజు చిన్న గుర్తులు కనబడితే బాబా శరీరం పాడైపోతుందని ఆవేళ చేసేస్తామన్నారు. ఇంచేది ఏ రోజుకో రోజే రెడీగా ఉండేవారు, ఎవరు వెళ్ళిపోనా కూడా లేదు. పూర్తిగా మనం వెళ్ళిపోతూ ఉంటే ఏమో ఎప్పుడు సమాధి చేస్తారో తెలియదు. When a medical report was known, all felt very happy that they could be with their beloved for one more day. బాగుందట బాబా శరీరం ఈవేళ ఉంచుతారని అమ్మయ్యా అనుకున్న వారందరూ ఈవేళ మళ్ళీ ప్రభు యొక్క మొహాన్ని సాయంత్రం వరకు మనం చూడొచ్చు,
అనుకునేవారు. అండ్ థర్డ్ డే దెర్ వర్ సాఫ్ట్ మర్మర్స్ అండ్ విస్పర్స్ అమాంగ్ ది లవర్స్. మూడో రోజున చిన్న రోమర్ పుకారు బయలుదేరి నీ ప్రేమికుల్లో. ఉరిదేరివి ఏ రిసరక్షన్ టుడే. ఈవేళ అయిపోద్దేమో మూడో రోజు కదా, మనం చిన్నదినాలు అవి చేస్తూ ఉంటాం కదా, వీళ్ళు సెంటిమెంట్ అనుకున్నారన్నమాట. ఓసే మూడో రోజు కాబట్టి ఈవేళ ఈవేళ చేసేస్తారేమో, లేకపోతే ప్రభువులు లేవుతాడేమో. క్రైస్తు మూడో రోజున లేచాడు కదా, పునరుజ్జీవనం అంటాం. ఈవేళ ప్రభు బాబా లేచిపోతాడేమో, ఒకరు లేచి కూర్చుంటాడేమో ఆశ అలాగా ఉండే. ద ఫీలింగ్ ఆఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ సీయింగ్ బాబా రైజ్ వాక్ అండ్ టాక్ సస్టైన్ ది లవర్స్ త్రూ అవుట్ ద డే. ఆవేళ రోజంతా పదిసార్లు చూసేవారు, బాబా లేస్తాడేమో, కళ్ళు తెరుస్తాడేమో, ఈవేళ క్రైస్ట్ అలా లేచాడు కదా మరి అని ఆశ. ఆవేళ అంతా అందరిలోనూ ఇది మెదులుతూ ఉంది. దెన్ ఆన్ ది ఫోర్త్ డే సమ్ వర్ హెడ్ సేయింగ్ మేబీ హీ విల్ రైజ్ ఇట్. మూడో రోజు ఏమవల, సరే నాలుగో రోజు ఈవేళ బహుశా లభిస్తారో, మూడు రోజులు అయిపోయిన తర్వాత లభిస్తారేమో అని మళ్ళీ ఒక ఆశ. ట్రూ రిసరెక్షన్ ఈజ్ ఇస్ యాక్ట్ ఆఫ్ అవేకనింగ్ ద స్లీపింగ్ సోల్ ఫ్రమ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివైన్ లవ్. భరోసా చెప్తున్నాడు, నిజమైనటువంటి పునర్జీవనం అంటే ఆయన శవం లేచి నుంచి చూడడం కాదు. మనం అజ్ఞానంలో మునిగిపోయి ఉన్న వాళ్ళము దివ్యమైన మేలుకొలుపు తెచ్చుకొని మనము సత్యం వైపు కళ్ళు తెరిచి చూడడం, అది పునరుజ్జీవనం, అది బాబా చేసేటువంటి మహత్తు. అంతేగాని పడుకున్న వాళ్ళు లేచి కదలడం ఇది గొప్ప విషయం కాదు. బాబాస్ మిరకిల్ ఈజ్ ద రిసరెక్షన్ ఆఫ్ ది హార్ట్. హృదయాన్ని పునరుజ్జీవింపచేయడమే బాబా చేసేటువంటి మహత్తు. ద బ్యూటిఫుల్ అండ్ డివైన్ లవ్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ బాబా బ్రింగ్స్ అబౌట్ ద స్పిరిచువల్ రిసరెక్షన్ ఆఫ్ ఆల్ హూ ఆర్ ఇట్స్ రిసిపియంట్స్. ఎవడైతే ఆయన ఇచ్చేటువంటి ఆ దివ్య ప్రేమ ప్రసాదాన్ని అందుకోవడానికి సంసిద్ధుడుగా ఉంటాడో వాడికెల్లా పునరుజ్జీవనం ఇచ్చేస్తాడ. ఇట్ ఫీల్స్ మ్యాన్ విత్ ఇమ్మోర్టల్ స్వీట్నెస్ అండ్ అన్బౌండెడ్ జాయ్. ఆయన దర్శనాన్ని చేసుకున్న వాడి హృదయం నిండా అవధులు లేని ఆనందం, ఈ ప్రపంచానికి చెందనటువంటి మాధుర్యం. అలౌకికం అంటారే, అంటే మనం అలవాటు పడిన మాధుర్యం కాదది, అది అలౌకికమైన మాధుర్యం. దాన్ని ఇచ్చేస్తాడ ప్రతి హృదయానికి కూడా. త్రూ హిజ్ లవ్ ఆల్ బికేమ్ రిసరెక్టెడ్ ద లివింగ్ డెడ్ బికమ్ అలైవ్. మనమంతా నిజానికి జీవించి ఉన్నాం, కానీ మృతప్రాయమైన జీవితంలో ఉన్నాం మనం. మనలకు సజీవమైన ప్రాణం పోసేస్తాడు ఆయన. ఏది? ఆయన ప్రేమలో. మ్యాన్ విల్ అబ్జార్బ్ హిజ్ బ్లెస్సింగ్ అండ్ హిజ్ లవ్ విల్ పెర్మియేట్ ఆల్ థింగ్స్ యానిమేట్ అండ్ ఇన్యానిమేట్. ఆయన ఆశీర్వాదం పొందినటువంటి మానవుడు ఆయన ప్రేమను చుట్టుపక్కల మొత్తం పరిసరాలన్నింటిలోకి వెదజల్లుతూ ఉంటాడు. వాడు ఎక్కడికి వెళితే అక్కడ రాళ్ళు, రప్పలు, ప్రాణులు అన్నీ కూడా ఆయన ప్రేమను పరావర్తనం చెంది అవి కూడా అందుకుంటాయట, అలాగ మార్చేస్తాడు. సమ్ ఆఫ్ బాబాస్ ఓల్డ్ ట్రెజర్స్ వర్ షోన్ బై ది మండలి టు ది లవర్స్. కొన్ని బాబా వాడిన పాత వస్తువులు మండలి వాళ్ళు చూపెడుతూ ఉండేవారు ఈ వెళ్లిన వాళ్ళకి. అప్పుడే బాబా వస్తువులు చూపెట్టడం ప్రారంభం అయిందనమాట. వన్ వాజ్ అన్ ఓల్డ్ ప్యాచ్డ్ కోట్ ఒరిజినల్లీ బ్లాక్ బట్ ప్రాక్టికల్లీ కవర్డ్ విత్ ప్యాచెస్ ఆ బ్లూ అండ్ బ్లాక్. ఆ కమలీ కోట్ అని చూస్తాను చూడండి, మ్యూజియంలో చూసారండి కమలీ కోట్, అద్దాలపేటలో పెట్టి ఉంటుంది అది. అది ఒరిజినల్ గా నల్లది, కానీ దానికి నీలం అవి ఇవి ప్యాచ్లు వేసి అది దాని రంగు అదో రకంగా తయారైంది. అన్ని ప్యాచ్లు వేస్తారు దాన్ని. బాబా హెడ్ సైడ్ దట్ దిస్ కోట్ వర్ మోస్ట్ సీక్రెట్ ఆఫ్ ఆల్ హిస్ పొజిషన్స్. తనకున్నటువంటి వస్తువులన్నిటిలో అత్యంత విలువైనది ఈ కోటు అని బాబా చెప్పారు. ఎటువంటి పరిస్థితులలోనూ భారతదేశ సరిహద్దులు దాటనివ్వడానికి వీల్లేదని చెప్పారట. అది కూడా చెప్పారు. హీ హెడ్ ఓన్ ఇట్ స్టడీలీ ఫర్ 8 ఇయర్స్ ఫ్రమ్ 1921. 1921 నుంచి 8 ఏళ్ల పాటు విడవకుండా ఆ కోటు ధరించారు బాబా. రిఫరింగ్ టు ద కోట్ బాబా హెడ్ సైడ్ వాట్ ఇట్ హ్యాస్ ఇన్ ఇట్ విల్ బి రివీల్డ్ ఆఫ్టర్ ఐ డ్రాప్ ద బాడీ. నేను ఈ దేహం వదిలేసిన తర్వాత దీనిలో ఏముందో ప్రపంచానికి తెలుస్తుంది. దెన్ థౌజండ్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ విల్ కమ్ టు వర్షిప్ ఇట్. వేలాది మంది ఈ కోటుకి పూజించడం కోసమే వస్తారు ఇక్కడికి మేరాబాద్. ఇట్ ఇస్ టోల్డ్ దట్ ఆఫ్టర్ బాబా హెడ్ స్టాప్డ్ వేరింగ్ దిస్ కోట్ హి యూజ్ టు చేంజ్ హిస్ క్లోత్ ఫ్రీక్వెంట్లీ అండ్ దెన్ వుడ్ గివ్ దెమ్ అవే. బట్ దీస్ థింగ్స్ కోట్ శాండల్ అండ్ వైట్ సాదరా బాబా వుడ్ నాట్ పార్ట్ విత్. సాధారణంగా బాబా బట్టలు వేసుకున్నాక తిరిగి తీసేస్తూ ఉండేవారు, కొన్నాళ్ళైన తర్వాత వదిలేసేవారు. కానీ దీన్ని మాత్రం ఆ కోటు, చెప్పులు, లోపల సాదర ఈ మూడు వదలకుండా ఈ 8 ఏళ్ల పాటు ధరించారు బాబా.
ద వైట్ సాద్రా వాజ్ ఓన్ బై బాబా వెన్ హీ ఓర్ ద కోట్. ఆ కోటు వేసుకున్నప్పుడు ముందు సాద్రా వేసుకుని తర్వాత కోటు వేసుకునేవారు. ద శాండల్స్ వర్ వెరీ ఓల్డ్ అండ్ బాబా డిస్కార్డెడ్ దెమ్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ హిజ్ సైలెన్స్. 1925లో ఆయన మౌనం ప్రారంభించారు, 27లో ఆ చెప్పులు వదిలిపెట్టేశారు. దానిని కనుహోబారావు అంటే దిగంబర్ గడేకర్ తండ్రి గారికి తండ్రి ఆయన రామచంద్ర గడేకర్ మీకు తెలుసు కదండి. కనుహోబారావు అతని కొడుకు, రామచంద్ర గడేకర్ అతని కొడుకు, దిగంబర్ గడేకర్ ఇప్పుడున్న ఆయన ఈయన తాత అనమాట. ఆయన చెప్పులు కుట్టుకుని బతికేవాడు. ఆయన అతను బాబా దగ్గర ఉండేవాడు. బాబా ఈ చెప్పు అతనికి తరచూ ఇచ్చేవారు రిపేర్ చేయని. ఇక ఆఖరి కన్నాడు దీనికి రిపేర్ చేయడానికి ఏమీ లేరు బాబా, దీని సరుకు అంతా పోయింది, నేను వేసిన మా మొక్కలు మాసిగిలి మిగిలి అన్నాడు. అప్పుడు వదిలేయారట దాన్ని. అలాగూ 8 ఏళ్ల తర్వాత దాన్ని వదిలిపెట్టారు.